నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాలు, మారణాయుధాలు మరియు డబ్బు కలిగి ఉన్న 25 మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ లో మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం 14 కేసుల్లో వివిధ దేశాలకు చెందిన 25 మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి, వారి వద్ద నుంచి సుమారు 10,000 మత్తు పదార్థాల మాత్రలు, రసాయన పదార్థాలు, హ్యాషిష్, గంజాయి మరియు మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పి, అలాగే మాదక ద్రవ్యాల బరువు సుమారుగా 7 కేజీల 250 గ్రాములు ఉంటుందని చెప్పి ఆ యొక్క మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 8 గంజాయి మొక్కలు మరియు 6 లైసెన్సు లేని తుపాకులు, అలాగే మందుగుండు సామగ్రి మరియు అమ్మకాల నుంచి వచ్చిన డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కువైట్ దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము. ఎవరైనా మాదక ద్రవ్యాలు కాని మద్యం కాని అక్రమ రవాణా చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు. ఇప్పుడు మొత్తం 14 కేసుల్లో 25 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో ఇటువంటి చెడు మార్గాలకు దూరంగా ఉండాలని కోరుకుంటూ, దేశంగాని దేశంలో ఇటువంటి కేసుల్లో ఒకసారి దొరికితే గాని కఠినమైన శిక్ష లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.